కళ్యాణి మాట్లాడుతున్నాను. ఈరోజు పారాస్పోర్ట్స్ అంటే దివ్యాంగులు ఆడే ఆటల గురించి తెలుసుకుందాము. 2021 టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో ఇండియాకి ఒక గోల్డ్, 2 సిల్వర్, 4 బ్రాంజ్, మొత్తం 7 మెడల్స్ వచ్చాయి. అదే 2021 టోక్యోలో జరిగిన పారా ఒలింపిక్స్, అదే దివ్యాంగులు ఆడే గేమ్స్లో ఇండియాకు 5 గోల్డ్, 8 సిల్వర్, 6 బ్రాంజ్ మెడల్స్, మొత్తం 19 మెడల్స్ వచ్చాయని మీలో ఎంతమందికి తెలుసు? దీన్ని బట్టి దివ్యాంగులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో పారా స్పోర్ట్స్ కొరకు ప్రత్యేకంగా పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా అఫిలియేషన్తో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదంతో ఏర్పడిన సంస్థ మన పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది మీలో ఎంతమందికి తెలుసు? మన పారా స్పోర్ట్స్ సాయంతో దివ్యాంగులు ఉన్నత శిఖరాలను అందుకోవచ్చు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో పారా స్పోర్ట్స్ కోసమే ఒక అసోసియేషన్ ఉందని, దాని శాఖలు ప్రతి జిల్లాలో ఉన్నాయని తెలియక దివ్యాంగులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఇక్కడ నుంచైనా మన ప్రయత్న లోపం లేకుండా మన తరపు కృషి చేసి నెక్స్ట్ వచ్చే 2024 పారా ఒలింపిక్స్లో మన ఆంధ్రప్రదేశ్ తరపున కనీసం 1 మెడల్ అయినా సాధిద్దాం. ఇందుకు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీకు తోడుంటుంది. పారా ఒలింపిక్ ఆఫ్ ఇండియాతో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీ ఎదుగుదలకు తోడ్పడుతుంది. మీరు మీ సహకారం అందించగలరు. మీకు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఎవరైనా దివ్యాంగులు తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే వారికి ఈ సమాచారాన్ని తెలియజేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయగలరు. మీకు మరిన్ని పారా స్పోర్ట్స్ సమాచారం కొరకు ఫోన్ నెంబర్ 9390131777 మరియు మెయిల్ ఐడి ap parasports@gmail.com కి సంప్రదించగలరు. ధన్యవాదములు.